సబ్స్క్రైబ్ టు ప్రజా రాజకీయం ఛానల్ అండ్ హిట్ దైకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ ప్రతి పంట మన దేశంలో కొత్త రాతియుగం నుండే పండించడం జరుగుతుందని చాలా ఆధారాలున్నాయి అలా ఆదిమత్య గలు రాజుల కాలం రాజుల కాలం నుండి బ్రిటీష్ కాలం బ్రిటీష్ కాలం నుండి ఇప్పటి మనం ప్రతిని పండిస్తూనే ఉన్నాం నిజానికి బ్రిటీష్ వారు మన దేశం నుంచి కొల్లగొట్టిన అతి ముఖ్యమైన సంపదలో ప్రతి ఒకటి అవును బ్రిటిష్ వారు మన దేశం నుండి ముడి పత్తి అనగా చెట్టు నుండి వచ్చిన పత్తిని నేరుగా బ్రిటిష్ దేశానికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న టెక్నాలజీ ద్వారా ఆ ముడి పత్తిని బట్టలుగా లుంగీలు షర్ట్లు ఇతర బట్టలుగా మార్చి తయారైన బట్టలను తిరిగి ఇండియాకి తీసుకువచ్చి అధిక ధరకు అమ్మి ఆ సంపదను బ్రిటిష్ అభివృద్ధికి వినియోగించారు ఉదాహరణకి డైరెక్ట్గా చెట్టు నుండి తీసిన పత్తిని ఒక రూపాయికి కేజీ చొప్పున కొని బట్టలుగా మార్చి ఆ బట్టలను పది రూపాయలకి ఒక బట్ట చొప్పున అత్యధిక ధరకి అమ్మి వాళ్ళ దేశాన్ని అభివృద్ధి పరుచుకున్నారు ఇలా పత్తి పంట అనేది ఒక సాంప్రదాయంగా మారి ఇప్పుడు వాణిజ్య పంటగా విలసిల్లుతోంది మన దేశంలో ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక మన దేశంలో కూడా పత్తి అనేది ప్రధాన పంట మరి ఈ బీటీ పత్తి అంటే ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ మనం కొంత వ్యవసాయం గురించి తెలుసుకోవాలి అదేంటంటే ఎక్కడైతే ఒకే పంటను మళ్ళీ మళ్ళీ వేస్తామో ఆ పంటలకి చీడపీడలు వైరస్ కానీ బ్యాక్టీరియా లాంటివి ఎక్కువగా వస్తాయి ఏ ప్రదేశంలో అయితే పంటలను మార్చి మార్చి వేస్తామో అక్కడ చీడపీడలు వైరస్ బ్యాక్టీరియా లాంటివి చాలా తక్కువగా పంటను నష్టపరుస్తాయి ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వేసే పంట వరి తొంభై శాతం మంది రైతులు పెసళ్ళు వరి మళ్ళీ వరి ఇలా ఈ వరి పంటను మార్చకుండా మళ్ళీ మళ్ళీ వరినే పండిస్తూ ఉంటారు ఒక్క పది శాతం మంది రైతులు మాత్రమే పెసలు ఆ తర్వాత వరి ఆ తర్వాత మొక్కజొన్న పంట ఇలా మూడు రకాలుగా మూడు పంటలను పండిస్తారు అంటే తొంభై శాతం మంది రైతులు పంట మార్పిడి చేయకుండా ఒక పంట అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అదే పంటను వేస్తే గత పంటలో ఉన్న చీడపీడలు మళ్ళీ అదే పంట వేయడం ద్వారా ఈజీగా చీడపీడలు వచ్చి చేరుతాయి ఆ పంటను పెద్ద మొత్తంలో నష్టపరుస్తాయి ఈ పత్తిలో కూడా ఇదే జరిగింది పంతొమ్మిది వందల తొంభైకి ముందు లేని ఈ చీడపీడలు పంతొమ్మిది వందల తొంభై కల్లా పత్తిపై చాలా కాయతలుచు పురుగులు పెద్ద మొత్తంలో నష్టం చేయడం ప్రారంభమైంది దీనికి కారణం ఒకే పంటను మళ్ళీ మళ్ళీ వేయడం కాబట్టి ఈ పత్తి పంటలు కాయతోలుచు పురుగులను తట్టుకునేలా బయోటెక్నాలజీ జెనెటిక్ ఇంజనీరింగ్ లాంటి టెక్నాలజీని ఉపయోగించి పత్తి విత్తనాల్లోని జన్యువులను మార్చి కాయతలుచు పురుగులను తట్టుకునేలా పత్తి విత్తనాలను తయారు చేశారు వాటినే బీటీ కాటన్ అంటారు ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాల పురుగులు పత్తి పంటను నష్టం చేయకుండా చూసేదే ఈ బీటీ కాటన్ ఈ బీటీ కాటన్లో బీటీ అంటే బ్యాసిల్లస్ తురంజెనసిస్ ఈ బ్యాసిల్లస్ తురంజెనసిస్ అనేది ఒక బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా పత్తి గింజల్లో ఉంటుంది పత్తి గింజలు నాటిన తొంభై ఐదు నుండి నూట ఐదు రోజుల వరకు ఈ కాయ పురుగులను రాకుండా చేస్తుంది బ్యాసిల్లస్ తురంజెనసిస్ అనే బీటీ బ్యాక్టీరియా ఒకవేళ కాయ పురుగులు వచ్చి పత్తి ఆకులను కాయలను తిన్నా కూడా కాయతొలుచు పురుగు కడుపులో హై హైపీహెచ్ ఉంటుంది కాబట్టి ఈ హై హైపీహెచ్ వల్ల తిన్న ఆకులు లేదా కాయల నుండి ఒక విధమైన ప్రోటీన్ అనేది కాయతోలుచు పురుగు కడుపులో విడుదలవుతుంది ఇలా ఆ పురుగు కడుపులో వివిధ రకాల రసాయన చర్యల వల్ల ఆ పురుగు చనిపోతుంది పంట నష్టం ఆగిపోతుంది తద్వారా రైతుకు దిగుబడి పెరిగి లాభాలు వస్తాయి అందుకొరకే రెండు వేల రెండవ సంవత్సరంలో ఈ బీటీ కాటన్ని మోన్సాంటో మరియు మైకో కంపెనీలు ఇండియాకి తీసుకువచ్చాయి అప్పటి నుండి ఈ బీటీ కాటన్ ఇండియాలో పెద్ద మొత్తంలో పండించడం జరుగుతుంది మన రైతులు బీటీ కాటన్ రాకమునుపు పత్తి పంటపై ఐదు సార్లు ఆరుసార్లు పది సార్లు కూడా పురుగు మందులు పిచికారీ చేశారు మన రైతులు ఆర్థికంగా బాగా దెబ్బతిని రైతుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి ఈ బీటీ కాటన్ వల్ల పత్తి రైతుల ఆత్మహత్యలు చాలా వరకు కంట్రోల్కొచ్చాయి కానీ ఈ బీటీ కాటన్ వల్ల పంటకు మేలు చేసే మిత్రపురుకులు సీతాకోక చిలుకలు చనిపోయే అవకాశం చాలా ఉంది అందుకే సామాజికవేత్తలు పర్యావరణ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు ఇది ఈ బీటీ కాటన్ చరిత్ర ఈ నాలెడ్జ్ని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో రూపంలో షేర్ చేయండి నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయమంటారో కింద కమెంట్లో తెలియజేయండి నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మంచి నాలెడ్జ్ ఇచ్చే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ